తాను కొన్న భూమిలోకి వెళ్ళాలంటే కొత్త చెరువులోని కొందరు లోకల్ నాయకుల వల్ల ఇబ్బందిగా మారిందని విశ్వనాథ్ నాయుడు తెలిపారు. వంశీ మోహన్ రెడ్డి నుంచి కొని పక్కా లింక్ డాక్యుమెంట్స్ ఉండి కూడా భూమి మీదకి ప్రవేశించలేకపోతున్నానని విశ్వనాథ్ నాయుడు ఆవేదన చెందారు. కొత్త చెరువులోని భూమిని చదును చేయాలని విశ్వనాథ్ నాయుడు తన అనుచరులతో వచ్చారు. కానీ పోలీసులు విశ్వనాథ్ వర్గీయులకు సూరి వర్గీయులకు భూమిని చదును చేయకూడదని చెప్పడంతో అధికారులకు మర్యాద ఇచ్చి విశ్వనాథ్ వర్గీయులు వెనక్కి తిరిగారు. అదే విధంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ, మేము అన్ని విధాలా చట్టపరంగా వెళుతున్నామని, ఇదే తరుణంలో మా భూమిని చదును చేసుకోవడానికి వస్తుండగా పోలీసులు అడ్డగించడంతో కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవంతో వారికి విలువనిచ్చి వెనక్కి వెళుతున్నామని పేర్కొన్నారు. రైట్లకు పోవడానికి ఇబ్బంది పెడుతున్నాడు దాల్మేల్ సూరి. ఆ దాల్మేల్ సూరికి మాకు సంబంధం లేదు. మేము వంశీ మోహన్ రెడ్డితో భూమి కొన్నాం. ఈ దాల్మేల్ సూరి ఎందుకు వచ్చి అడ్డపడుతున్నాడు మాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు మేము సైట్లోకి పోతా అంటే పోలీసు వాళ్ళు అడుగుతున్నారు మాకి. దాల్మేల్ సూరి 3 సంవత్సరాల కిందట భూమి అమ్మాడు, పద్మావతికి అమ్మినాడు. పద్మావతి నుంచి వంశీ మోహన్ రెడ్డి కొన్నాడు. వంశీ మోహన్ రెడ్డి నుంచి మేము కొన్నాం. మేము కొన్ని ఇప్పుడు సైట్లోకి రావాలనుకుంటుంటే మాకు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. రోజు జనాలను పెట్టి మమ్మల్ని అడ్డుకుంటున్నాడు. పోలీస్ ప్రొటెక్షన్ మీరు పోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేకపోతే? పోలీస్ ప్రొటెక్షన్ కోరినాము, వాళ్ళు ఆగండి అంటేనే వాళ్ళ మా వాళ్ళకు విలువిచ్చి మేము ఈరోజు ఆగినాము. అయితే ముందు ముందు అయితే మేము సైట్లోకి పోతాము, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. దీన్ని అయితే ఆపేది ఏం లేదు, ఖచ్చితంగా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. మా మా సైట్లోకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మాకు. ప్రతిదీ క్లియర్గా దాంట్లో ప్రతి ఒక్కటి క్లియర్గా ఉన్నాయి. పాస్బుక్ ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, నీట్గా పెట్టుకుంటాం. రికార్డ్స్ అన్నీ మాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఆ రికార్డ్ చూసి దాంట్లో ఎటువంటి లోపాలు లేవు. అన్నీ వెరిఫై చేసి అన్నీ చూసుకొని మేము కొన్నాము. అయినా కూడా మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రికార్డ్స్ వెరిఫై చూడండి, మీరు కావాలంటే చూపించి. తిరుమల రెడ్డి పద్మావతి దగ్గర నుంచి వంశీ మోహన్ రెడ్డి కొన్నారు. వీరాపురం వంశీ మోహన్ రెడ్డి దగ్గర అన్ని డాక్యుమెంట్స్ లీగల్ ఏమైనా కావచ్చు, ప్రతిదీ 1B పాస్బుక్ A to Z దానికి ఏమేమి అవసరమో అన్నీ ఉన్నాయన్నమాట. దానికి మేము కొన్నాం. దాని ఈ కొనడం అని కొద్దిగా సైట్లోకి పొజిషన్ దగ్గర రావాలంటే ఇబ్బంది పెట్టాము. మేము బలంతానైనా రావగలము, మాకు కెపాసిటీ ఉంది. కానీ మేము అక్కడ కాకుండా డిపార్ట్మెంట్ ద్వారా మీరు అది చూపండి. సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చిన మాకు రాదిచ్చిన డాక్యుమెంట్స్ అయితేనే ఎందుకు దాల్మీ సూరి గారు ఇంత ఇబ్బందులు పెడుతున్నారు అర్థం కావాలి. ఆల్రెడీ 3 ఇయర్స్ బ్యాక్ మాకు అమ్మారు. అక్కడి నుండి పద్మావతి గారి నుండి వంశీ మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వంశీ మోహన్ రెడ్డి గారి నుండి దాని మాకు ఉత్పత్తిని విశ్వనాథ్ నాయుడు గారు తీసుకున్నారు. కానీ ఈ సైట్ని వాళ్ళు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఎందుకు మేము ఆ సైట్లోకి వెళ్ళి మేము మా పని మేము చేసుకుందాం అనుకున్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చట్టపరంగానే మేము వెళ్తాము, ఖచ్చితంగా ఆ సైట్ని అయితే ఆక్యుపై చేసుకున్నాను. మేము అమౌంట్ పే చేసేసి ఈ సైట్ మేము చేసుకున్నాము, అన్నీ లీగల్గా కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి కొన్నామండి.